తెలంగాణలో షర్మిల పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత దాదాపుగా ఆ పార్టీ పేరు చెప్పినప్పటికి కూడా పార్టీ పెడతానని సంకేతాలు ఇచ్చిన తర్వాత రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారిపోతున్నాయి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నవాళ్ళు బీజేపీలో అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో షర్మిలతోటి టచ్లోకి వెళ్తున్నారు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు ప్రతిరోజు కూడా లోటస్ పార్టీ కేంద్రంగా చేసుకొని షర్మిల రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు అయితే ఈ పొలిటీషియన్స్ ఒకరికొకళ్ళు చర్చించుకుంటున్నటువంటి అంశం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ షర్మిలా పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అలాగే కొండా సురేఖ దంపతులు వెళ్ళేటువంటి అవకాశం ఉంది షర్మిల పార్టీలోకి అలాగే టీఆర్ఎస్లో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ ఖమ్మం నుంచి ఆయన కూడా షర్మిల పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అలాగే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పదహారు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు వాళ్ళందరూ మళ్ళీ రీబ్యాక్ అయ్యి షర్మిలా పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక టాక్ అయితే నడుస్తుంది అయితే ఇక్కడ మనం స్పష్టంగా చెప్పగాల్సినటువంటి అంశం ఏంటంటే షర్మిల వచ్చిన తర్వాత షర్మిల తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నానని చెప్పిన తర్వాత మొట్టమొదట స్పందించినటువంటి లీడరు రేవంత్ రెడ్డి సో తెలంగాణలో షర్మిల ఎంటర్ అయితే కనుక కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టం ఉంటుంది అనేటువంటి ఒక అంచనా వేస్తున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా భూస్థాపితమైంది ఇప్పుడు షర్మిలా కనుక వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేది ఒక అంచనా వేస్తున్నారు ప్రస్తుతానికి సో అందుకే అసలు షర్మిలాకి స్థానం లేదు తెలంగాణలో రాజన్న రాజ్యం అనేది అసలు సాధ్యం కాదు ఆ స్లోగా ఇక్కడ ప్రజలకు ఎక్కదు పైగా వ్యతిరేకిస్తారు అనేటువంటి ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు అయితే ఇక్కడ ఒకవేళ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం కోమటిరెడ్డి బ్రదర్స్ అలాగే కొండా సురేఖ దంపతులు అలాగే కమ్మల శ్రీనివాసరెడ్డి ఇలా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఎవరైతే గతంలో రాజశేఖర రెడ్డికి చాలా క్లోజ్గా ఉన్నారో వాళ్ళందరూ కనుక వెళ్తే తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరుగులేనటువంటి నాయకునిగా రేవంత్ రెడ్డి ఎదిగేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేదంటే బట్టి విక్రమార్క లేదంటే శ్రీధరబాబు లేదంటే విహెచ్ ఇలాంటి వాళ్ళతోటి కొంత ఆయనకి వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు కనుక ఇద్దరు వై శర్మల పార్టీలోకి వెళితే కనుక అతనికి పీసీసీకి లైన్ క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డికి అలాగే కాబోయేటువంటి సీఎం అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ సో ఒకవైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఆయన పార్టీలో ఉంటారా లేదా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి అంచనా వేసుకునేటువంటి పరిస్థితి ఇలా చాలామంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి సీనియర్లు పేర్లు సో కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా షర్మిల పార్టీ వైపు వెళ్తాడా అనేటువంటి ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది ఇలా ఎవరు శర్మల పార్టీ వైపు వెళ్తారు ఎవరు వెళ్లరు అనేది చర్చ అయితే చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లు ఆనాడు రాజశేఖర్ రెడ్డికి అనుంగూలుగా ఉన్నటువంటి వాళ్ళు కనుక వెళితే కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డికి లైన్ కం కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో క్లియర్ అయినట్టే పీసీసీ అధ్యక్ష పదవితో పాటు సీఎం అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ ముందే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది సో రాబోయేటువంటి రోజుల్లో షర్మిల పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత ఏం జరిగేటువంటి అవకాశం ఉందనేది మీరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి రేవంత్ రెడ్డికి లైన్ క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా షర్మిలా పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత అనే దాని మీద మీ కామెంటు అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్